వరంగల్లో రేపు జరగనున్న రైతు సంఘర్షణ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రాహుల్ గాంధీ వరంగల్ రానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు నగరంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కటౌట్లు కార్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో వరంగల్ నగరాన్ని ముస్తాబు చేశారు గ్రామాల నుంచి జనాల్ని తరలించేలా ప్రణాళికలు రూపొందించారు రైతాంగ సమస్యలే ప్రధాన ఏజెండాగా సభ నిర్వహణ ఉండబోతోంది ఫాతిమా నగర్ నుంచి ర్యాలీగా రాహుల్ గాంధీ తరలి రానున్నారు ఆర్ట్స్ కళాశాల మైదానంలో మూడు వేదికల నిర్మాణం చేపట్టారు రైతు సంఘర్షణ సభ వేదిక వద్ద నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు కొండ జిల్లాలో రేపు జరగనున్న రైతు సంఘర్షణ సభకు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ యొక్క రైతు సంఘర్షణ సభకు కూడా ఏసీసీ రాహుల్ గాంధీ కూడా వరంగల్ రానున్నారు ఈ నేపథ్యంలో ఇటు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా గత నాలుగు రోజుల నుండి కూడా ఇటు భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది ప్రస్తుతం మనం హనుమకొండలో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సంబంధించిన మైదానంలో ఉన్న మనం చూసుకోవాల్సి ఇప్పటికే ఇటు రాష్ట్ర నాయకం అంతా అంతా కూడా నాయకులంతా కూడా గత నాలుగు రోజుల నుండి కూడా ఇటు హనుమకొండలో మగ్గం వేసి మాత్రం ఇటు రైతు సంఘర్షణ సభకు సంబంధించి కూడా సక్సెస్ చేసేందుకు ఈ యొక్క సభకు కూడా పెద్ద ఎత్తున ఇటు రైతులను ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా తరలించేందుకు కూడా ముమ్మరంగా ఇటు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మొత్తానికి కూడా ఇటు వరంగల్ నగరం అంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ జెండాలతో మాత్రం ముస్తాబు చేసిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు హనుమకోట జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు నాయని రాజన్ రెడ్డి ఉన్నారు వారిని మరిన్ని విషయాలు అటు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి సభ ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయా రాహుల్ గాంధీ ఎట్లా రానున్నారు సాయంత్రం లోపల మొత్తం ఏర్పాట్లు జరిగిపోతాయి రేపు కదా రాహుల్ గాంధీ ఇలా రావాల్సింది ఇలా రాత్రి వరకు పూర్తిగా అయిపోతుంది ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఇవాళ సాయంత్రం వరకు కంప్లీట్ అయిపోతాయి అండి రాహుల్ గాంధీ గారు రేపు సాయంత్రం ఐదు గంటకు ఇక్కడ స్టార్ట్ చేస్తారు మీటింగు నాలుగు గంటల వరకు దిగుతారు వారు ముఖ్యంగా రాహుల్ గాంధీతో పాటు ఏ ముఖ్యమైన నాయకులు రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర నాయకులు మొత్తం ఉంటారు మన అక్కడి నుంచి ఏసీసీ జనరల్ సెక్రటరీ ఠాకూర్ గారు శ్రీనివాస్ కృష్ణన్ గారు బోసరాజు గారు వీళ్ళందరూ కూడా ఉంచు ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా ఇటు కార్యకర్తలు తల్లి తల్లి రానున్నారు వాళ్ళకి సంబంధించి కూడా ట్రాఫిక్ అంశాలు ఎలా ఉండబోతున్నాయి ట్రాఫిక్ సంబంధించిన ప్లేస్లు ఎక్కడైనా అరేంజ్ చేశారా ఏర్పాటు చేశారా మేము వీలైన కాడికి ఏర్పాటు చేశాము చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా వాటిని వరంగల్ జిల్లా ప్రజలు అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇది మొత్తానికి కూడా మనం చూడవచ్చు ఇప్పటికే ఇటు అతిథులు కూర్చునేందుకు కూడా దాదాపుగా ఇటు గలారీ కూడా ఏర్పాటు చేశారు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రేణులతో పాటు ఇటు విఏపీలు ఆయా జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఆ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో పాటు కూడా ఇటు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ యొక్క రైతు సంఘర్షణ సభకు రానున్నారు అయితే పెద్ద మొత్తంలో ఈ సభకు దాదాపుగా ఐదు లక్షల మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తలరానున్న నేపథ్యంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రత్యేకమైన గలారీలు ఏర్పాటు చేసి కూడా గలారీలకు సంబంధించి కూడా కొంత లను కూర్చునే విధంగా కూడా మరి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది అయితే మొత్తానికి కూడా ఇటు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో మాత్రం భారీ ఏర్పాటు అయితే చేశారు ఇటు పెద్ద మొత్తంలో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రానున్న నేపథ్యంలో మాత్రం ఇటు ఇప్పటికే ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా హన్మకొండ జిల్లా అధ్యక్షుమతో మాత్రం చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది అయితే మొత్తానికి కూడా ఈ సభ సభ సక్సెస్ అయ్యేందుకు మాత్రం గత నాలుగు రోజుల నుండి కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గత నాలుగు రోజుల నుండి కూడా ఇటు హన్మకొండలో నుండి కూడా ఇటు భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఆయా పార్టీల ఇన్ఛార్జీల నాయకత్వంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులను తరలించేందుకు కూడా ముమ్మరంగా ఇటు గ్రామస్థాయి నుండి కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది అయితే ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి ఘటన జరగకుండా ఇటు ప్రమాదాలు జరగకుండా కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ప్రధాన నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఖాళీ స్థలాల వద్ద కూడా ఈ యొక్క ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రానున్నారో వారికి సంబంధించి కూడా పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి కూడా సభను సక్సెస్ చేసేందుకు మాత్రం ఇటు కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా జోసుగా ఉన్నారు సభను సక్సెస్ చేయాలంటూ కూడా గత నాలుగు రోజుల నుండి కూడా ఇటు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కానీ ఇటు ఆయా జిల్లాలకు సంబంధించిన జిల్లాల ఇన్ఛార్జిలో కూడా ఇటు ఇన్ఛార్జీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఏదైతే రైతు సంఘర్షణ సభ ద్వారా కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు ఈ రైతు సంఘర్షణ సభలో కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు సంబంధించి కూడా ఇటు వరంగల్ నడి కూడా ఏసీసీ రాహుల్ గాంధీ మాత్రం రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా ఇటు చర్చించనున్నారు అయితే మొత్తానికి కూడా వరంగల్కు సంబంధించి కూడా ఇటు ఒక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏర్పడిన తర్వాత కూడా ఎలాంటి పనులు చేస్తుంది రైతులను ఏ విధంగా ఆదుకుంటుంది అనే కోణంలో మాత్రం ఇటు రైతుల ఉద్దేశించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు మొత్తానికి కూడా ఈ ఏదైతే రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో మాత్రం ఇటు ఇటు ఏదైతే కాజీపేట నుంచి వెళ్ళి పూనుకొని కూడా ఇటు వరంగల్ హనుమకొండ ట్రై సిటీలలో కూడా మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఫెక్స్లతో పాటు జెండాలను కూడా జెండాలతో మాత్రం నగరాన్ని ముస్తాబు చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది మొత్తానికి కూడా ఏదైనప్పటికీ కూడా ఇటు వరంగల్కు గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇదే ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలో కూడా గతంలో ఇటు బీసీ గర్జన జరిగింది ఒక బీసీ గర్జన గజన తర్వాత కూడా కేంద్రంలో మాత్రం కేంద్రంలో ఇటు ప్రభుత్వం ఏర్పడింది ప్రస్తుతం సభకు సంబంధించి మరిన్ని విషయాలు తీసుకోవడానికి మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి మనతో ఉన్నారు సార్ చెప్పండి అన్నీ పూర్తయ్యాయి లక్షలాది మంది కూడా ఇటు కాంగ్రెస్ చర్యలు తలరనున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు చాలా చక్కగా జరిగినాయి రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇక దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి పార్కింగ్కి సంబంధించి కూడా దాదాపు నాలుగైదు లక్షల మంది కదిలిస్తున్న సందర్భంలో కూడా దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఏకర్స్ మొత్తం ఐదు రోడ్లకు సంబంధించి పార్కింగ్ లాట్లన్నీ కూడా చేయడం జరిగింది వాటిని అన్నిటి కూడా డిజిటలైజ్ చేసేసి కూడా ఏదైతే ఉన్నదో పెద్ద పెద్ద పోస్టర్ల రూపంలో ప్రదర్శన చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది దాదాపు ఆయన ఆయన ఐదు లక్షల మంది జనం వస్తే కూడా తట్టుకునే విధంగా ఈ పార్కింగ్ ఏర్పాటు జరిగింది దాంతోపాటు ఈ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు గ్రౌండ్లోనే దాదాపు ఏదైతే ఉన్నదో దాదాపు ముప్పై ఎకరాలు ఆ కాలేజీది ఈ కాలేజీ అన్ని కలుపుకునే ఉంటే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మంది ఈ గ్రౌండ్లోనే పడతారు రెండున్నర కిలోమీటర్ల ఏదైతే ర్యాలీ ఉందో ఉన్నదో ఆ ర్యాలీలో దాపు నూట ఇరవై ఫీట్ల వేడలతోటి రెండున్నర కిలోమీటర్లు దాపు రెండు లక్షల మంది ర్యాలీలనే ఉండే విధంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అన్ని కార్యక్రమం మంచినీటి పరంగా కానివ్వండి అండి ఏదైతే మజ్జిగ ప్యాకెట్లు కానీ అరటి పనులకు సంబంధించి కానీ ఏర్పాట్లలో ఏది ప్రతి ఒక్క ఏర్పాటు ఏ అసౌకర్యం కలగకుండా చేస్తున్నాం కాసీని దయచేసి కొంచెం ముందుగా వచ్చేసి సీట్లలో కూర్చోవాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉన్న రైతాంగానికి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వచ్చి మేము ఉన్నాం మీరు అధేర్యపడకన్రీ ఏదైతే ఆత్మహత్య చేసుకుంటారన్న కుటుంబాలు మీరు ఎవ్వరు కూడా అధేరపడకర్రీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులను మేము తప్పకుండా తీర్స్తామని చెప్పి ఇదే వేదిక మించి రైతులను ఆదుకుంటానికి రైతు సోదరులను ఆదుకుంటానికి ఒక వరంగల్ డిక్లరేషన్ కూడా రైతాంగం కాబట్టి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నాయకులకు కార్యకర్తలకు కష్టపడుతున్న వరంగల్ జిల్లా పార్టీ అందరి నాయకులకు ఉదయపూర్ కృతజ్ఞతలు కూడా రైతు సంఘర్షణ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటూ కూడా ఇప్పటికే ఇటు నాయకత్వం మాత్రం చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది అయితే మొత్తానికి కూడా ఇటు ఏదైతే రాహుల్ గాంధీ సభకు సంబంధించి కూడా సక్సెస్ చేసేందుకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గత నాలుగు రోజుల నుండి కూడా ఇటు అనమగోడంలో మక్క వేసి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇటు రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే కాజీపేటలో ఉన్న పాతిమ నగర్ నుండి కూడా భారీ మొత్తంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు బైక్ ర్యాలీ దా ద్వారా ఇటు రాహుల్ గాంధీ కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ మైదానానికి చేరుకుంటారు ఆర్ట్స్ అండ్ సైన్స్ మైదానంలో కూడా ఇటు రాహుల్ గాంధీ ఇటు రైతులను ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఉద్దేశించి మాట్లాడనున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఏ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందంటూ కూడా ఇటు వరంగల్లో వరంగల్ వేదిక ద్వారా డిక్లరేషన్ చేసి రైతులను ఉద్దేశించి కూడా మాట్లాడున్నారు అయితే దీనికి సభకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఐసిసి నాయకత్వం ఇటు నాయకత్వం అదోళ్ళు మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఏ సుధీర్త వారి న్యూస్ నవ తెలుగు వరంగల్